हाय फ्रेंड्स, वेलकम टू जोश किचन। मन चयो रेसीपी चिट्टी मड़त काजालू। आलरे मन मड़त काजालू पोस्टा इवी चिंल की इवती चेसीपेटा बा एंजा चस्म चला चिंवी चूसर कदा जस्ट वन वन इंच काजा चला बहुत ज्यूसी ज्यूसी चला साफ्टर तपक ट्रई ची चूसर कदा क्रिस्पी ప్రతి లేయర్లో కూడా మనకి పాకం అన్నది వెళ్ళింది। చాలా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట। ఇప్పుడు దీని ఎలా తయారు చేయాలో చూద్దాం। 250 గ్రామ్స్ మైదాని తీసుకోవాలి। దీనిలో చిటికెడు salt 1/2 టీ స్పూన్ వంట సోడా మెల్ట్ చేసుకున్న ఘీ ఈ విధంగా పైన లిక్విడ్ లా ఉంది అంటే ఇటువంటి ఘీనైనా యూస్ చేసుకోవచ్చు। ముద్ద ఘీ అనుక అయితే మాత్రం మనం కాస్త హీట్ చేసుకోవాలి। ఉండ కట్టే వరకు వేసుకుందాం। నేను ఇప్పుడు 3 స్పూన్స్ వేసుకున్నాను 1/2 కేజీ పిండికి। ఒకసారి కంప్లీట్ గా మిక్స్ చేసుకుందాం। ఈ విధంగా పట్టుకున్నప్పుడు ఇలా ఉండరగా రావాలి। ఏమైనా ఉండగా రాలేదు అనుకుంటే ఇంకాస్త నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు। నేను ఇంకో స్పూన్ నెయ్యిని యాడ్ చేశాను। ఓవరాల్ గా నాకు 1/2 కేజీ పిండికి 4 స్పూన్లు నెయ్యి పట్టింది। ఈ విధంగా ఉండ రావాలి పట్టుకుంటే విడిపోకుండా। ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెంగా వాటర్ ని వేసుకొని చపాతి పిండిలా సాఫ్ట్ గా కలుపుకుందాం। ఒకేసారి వేసేయదు, కొంచెం కొంచెంగా వేసుకోవాలి। ఈ విధంగా కంప్లీట్ గా మిక్స్ చేసుకోవాలి। చూసారు కదా చాలా సాఫ్ట్ గా రెడీ అయ్యింది। దీనిని మనం 1 అవర్ పాటు పక్కన పెట్టుకుందాం మూత పెట్టేసి। పిండి నానేలోగా మనం 250 గ్రామ్స్ మైదా తో మనం పిండి తడుపుకున్నాం కదా, అందుకు 1/2 కేజీ షుగర్ ని యాడ్ చేసుకోవాలి। దీనిలో షుగర్ మునిగినంత వరకు వాటర్ ని వేయాలి। షుగర్ కంప్లీట్ గా మెల్ట్ అయిపోవాలి। గులాబ్ జామ్ పాకం కన్నా కాస్త ఎక్కువ, తీగ పాకం కన్నా కాస్త తక్కువగా మనం షుగర్ ని కంప్లీట్ గా మెల్ట్ చేసుకుందాం। దీనిలో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ ని కూడా యాడ్ చేసుకుందాం, కొంచెం రోజ్ వాటర్। షుగర్ కంప్లీట్ గా మెల్ట్ అయ్యింది, తీగ పాకం కన్నా కొంచెం తక్కువ అంటే జిగురు పాకం। ఈ విధంగా జిగురు పాకం వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చాలా తక్కువ క్వాంటిటీలో చాలా సన్నగా కట్ చేశాను కదా, కొంచెం నిమ్మరసం పిండుకోవాలి। అప్పుడు మనకి పాకం అన్నది గట్టిపడదు। ఇంకా చాలా జ్యూస్ ఉంది, నేను 2-3 డ్రాప్స్ లా వేశాను। ఇది కంప్లీట్ గా చల్లారిపోవాలి। ఈ లోగా మనం 1 అవర్ పాటు మనం నానబెట్టుకున్నాం కదా, చాలా సాఫ్ట్ గా రెడీ అయ్యింది। మనం ఇట్లా సాగ తీసేటప్పుడు ఇట్లా ఈ విధంగా ఉండాలన్నమాట, అంటే పర్ఫెక్ట్ గా నాననట అర్థం। ఇప్పుడు దీన్ని సాఫ్ట్ గా ఓపెన్ ప్లాట్ఫామ్ ఏమైనా ఉంది అంటే ఆ విధంగా వేసుకొని కిందన కాస్త మైదా తో డస్ట్ చేసి మనం నిలువుగా చాలా పల్చగా చపాతీలా పామ్కోవాలి। ఇలా మైదా తో మరల డస్ట్ చేసుకొని కంప్లీట్ గా చాలా పల్చగా పామ్కోవాలి। ఇలా పల్చగా షీట్ లా చేసుకోవాలి। అంచులు ఎడ్జెస్ అన్ని కూడా కట్ చేసుకొని ఇలాగ కంప్లీట్ గా పెట్టుకున్నాక పైన మైదా తో డస్ట్ చేసుకోవాలి। ఫస్ట్ లేయర్ ని చిన్నగా పెట్టుకోవాలి। ఇలా రోల్ చేస్తున్న ప్రతిసారి లైట్ గా మనం ఈ మైదాతో ఈ విధంగా డస్ట్ చేయాలి। అప్పుడు మనకి లేయర్స్ అనేవి చాలా పర్ఫెక్ట్ గా విడుదల అవుతుంటాయి అన్నమాట ఫ్రై చేసేటప్పుడు। ఇలా స్లోగా కంప్లీట్ గా రోల్ చేసుకుందాం। ఇలా రోల్ చేసుకుంటూ ఉండాలి, మైదాతో డస్ట్ చేస్తూ ఉండాలి। లాస్ట్ కు వచ్చేసరికి ఎడ్జిల్లో లైట్గా వాటర్ని అప్లై చేసుకుందాం।
దాన్ని కూడా ఈ విధంగా రోల్ చేసుకుంటే కంప్లీట్ గా మనకి అంచు అనేది విడిపోకుండా అంటేసుకుంటుందన్నమాట ఈ జెల్ ని కట్ చేసుకోవాలి 1 ఇంచ్ గ్యాప్ తో కట్ చేసుకుందాం ఈ విధంగా అన్నింటిని కూడా కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకున్నవి జస్ట్ మన ఈ పాయింట్ ఫింగర్ నుంచి ఈ విధంగా ప్రెస్ చేయాలి ఈ విధంగా ప్రెస్ చేశారు మన లేయర్స్ చూసారా ఈ విధంగా వస్తాయి అన్నమాట ఇలా తీసినవి మనం కళ్ళలో పెట్టేసుకుందాం సింగిల్ ప్రెస్ లాంగ్ ప్రెస్ అయితే చేయొద్దు జస్ట్ ఈ విధంగా చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు चपाती कर्र तो मन प्रेस ओनली फिंगर तो प्रेस चपाती कर्र तो प्रेस कोई सारे लेयर सतुकना अंदक ओनली फिंगर्स तो ना प्रती प्रिपेर इंट्लो आई गोरवे अड़े मन वीट 1 वेवाली मरी इको हीट अवद्दु గోరువెచ్చగా అయినాక షిమ్లో పెట్టేయాలన్నమాట వాటంతట అవే తేలినంత వరకు ఉంచేయాలి మనం ఏమీ కూడా టచ్ చేయట్లేదు వాటంతట అవే పైకి లెగుస్తున్నాయి ఫ్లేమ్ చూసారా కంప్లీట్ గా షిమ్లో ఉంది అప్పుడే మనకి లేయర్స్ అన్ని పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదే ఫ్లేమ్ లో ఉండాలి కంప్లీట్ రెసిపీ అంతా కూడాను ఇలా అన్ని పైకి తేలినాక ఒకసారి గరిటతో ఈ విధంగా రొటేషన్ చేస్తూ ఉండాలి లోపలికి ఆయిల్ వెళ్లి పొరలనేవి చక్కగా విడతాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి మనం ఆల్్రెడీ పాకం అన్నది రెడీగా చేసి పెట్టుకున్నాం కదా ఈ వేడి మీదనే తీసి దీనిలో వేసేసుకోవాలి ఇలా అన్నింటిని కూడా మనం తీసి ఆ పాకంలో వేసేయాలి వేడి మీద వేయటం వల్ల మనకి పాకం అన్నది చాలా పర్ఫెక్ట్ గా పీల్చుకుంటుందన్నమాట మిగతా వాటిని కూడా వేసేసుకున్నాము వాటంతట అవే తేలేయి ఈ లోగా ఇవి పాకంలో నానుతున్నాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వేగినాయి కదా ఇంతసేపు మనం పాకంలో ఉంచాం వాటిని ఈ విధంగా స్ట్రైనర్ లో పెట్టుకుంటే పాకం ఏదైనా ఉంది అంటే ఎక్స్ట్రా పాకం అన్నది కిందకి ఈ విధంగా జారిపోతుందన్నమాట ఇప్పుడు ఈ ఫ్రై అయినవి మరల మనం దీనిలో వేసుకొని ఒక 10 నిమిషస్ పాటు ఉంచుకున్నాం అంటే చక్కగా పీల్చుకుంటాయి మన కాజాలని చాలా పర్ఫెక్ట్ గా రెడీ అయ్యాయి మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్